దేవుడు మనకిచ్చిన ఈ సమయము విలువైనదని నేను పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ దేవుని యొక్క శక్తివంతమైన మాటలు, పరిశుద్ధాత్మతో రాయబడిన ఈ లేఖనాలు మనకు ఎంతో ఆదరణగా, దేవుడు ఈ లోకంలో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ప్రతిదినం మనతో, అలాగే దర్శనముల ద్వారా మాట్లాడుతున్నాడు. ఇది కడవరి కాలం గనక మనం అందరము ఏక మనస్సు కలిగి ఏక భావంతో ఉండాలని దేవుడు మాట్లాడుతూ, ఐక్యత కలిగిన వారిగా ఉండాలి అని. ఎందుకంటే ఈ లోకములో సమాధానము లేని లోకానికి, ప్రేమ దయ కనికరము లేని లోకానికి యేసు ప్రభు జన్మ ద్వారా ఈ లోకానికి సమాధానం వచ్చింది. సమాధానము ఆయన వలన మనము పొందుకొని ఉన్నాం. మనము ఈరోజు పాపముల నుంచి శాపముల నుంచి విడుదల పొంది సమాధానాన్ని మనము పొంది ఉన్నాం. కనుక ఈ సమాధానము మీరు కూడా మీ సహోదరుల ఎడల సమాధానము కలిగి ఉండండి. దేవుడు మీకు చేసిన కొలది, దేవుడు మీకిచ్చిన తలాంతులను కొలది, అన్ని విషయాలలో మీరు సమాధానము కలిగిన వారిగా ఉండండి. సమాధానం అంటే ఎట్లాగయ్యా అని కొన్ని రాంగ్ ప్రశ్నలు వేస్తుంటారు. అలాగా ఆత్మీయ అనుబంధము కలిగి ఆత్మ సంబంధులై పరిపూర్ణమైన ఆత్మపూర్ణులుగా ఉన్నవారితో మీరు సమాధానము కలిగి ఉండండి. ఈ లోకములో ఉన్నవారికి సమాధానము తెలియని వారికి మీ సమాధానమును చూచి, మీ ప్రేమను చూచి, యేసుక్రీస్తులో ఎందుకంటే ఇంత గొప్ప ప్రేమ ఉన్నదా అని మీరు తెలియపరచండి. వారి ఎడల మీరు కనికరము చూపించండి. శ్రమల్లో ఉన్నవారికి మీరు ఆదరణగా వారితో మాట్లాడండి అని దేవుని లేఖనము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న ఉపమానాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. చిన్న ఉపమానం అంటే ఒక బోధకుడు బాగా ప్రార్థన చేసి ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించమని తెలియపరిచాడంట ఒక దైవ సేవకుని. వెళ్ళి ఆ ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటిస్తూ ఉండగా ఏమని ప్రకటిస్తున్నాడంటే, ఆయన పాప విముక్తి పొందండి, ప్రతివారు పాప భారాలతో మోయలేని వారిగా మీరు ఎంతకాలం జీవిస్తారు, కనుక మీ పాప భారాలను విడిచిపెట్టండి అని సువార్త ఆయన దేవుని మాటగా ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ వెళ్తూ ఉన్నాడంట. అందులో ఒక అతను చూశాడు. ఏమిటయ్యా భారాలు భారాలు అంటున్నావు మమ్మల్ని చూసి, నేను ఏం భారం కలిగి ఉన్నాను, నేను అన్నీ సంతోషంగా ఉన్నాను, అన్నీ చేస్తున్నాను, కనుక నేను భారం అని నువ్వు అంటున్నావు, కనుక నాకే భారం లేదే, నేను అన్నీ చేస్తున్నాను, కనుక నీవెందుకు ఇలాగూ భారం భారం అంటున్నావు, మాకు అసలు ఏ భారాలు లేవు అని చెప్పి ఆ దైవ సేవకుని అన్నప్పుడు, ఆ దైవ సేవకుని మాట మరి ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా ఒక మనిషి చనిపోయిన వ్యక్తి మీద 100 కిలోలు బరువు పెడితే అతను ఏమంటాడు అని అడిగాడంట. ఏమంటాడండి, అతనేమంటాడు, చచ్చిపోయినోడికి బరువు తెలుసుద్దా అని అన్నాడంట. అలాగే 1 టన్ను బరువు పెడదాం, అతను ఏమంటాడు అంటే అని అడిగితే ఇంకా ఏమంటాడండి, 100 కేజీలు పెట్టినా టన్ను పెట్టినా చనిపోయిన వాడు ఇక బరువు ఏమంటాడు చెప్పండి, నా మీద బరువుగా ఉన్నదని కూడా ఇక మాట్లాడనే మాట్లాడలేదు. అదే ప్రాణం వస్తే ఏమవుతుందంటే అయ్యా బాబోదని తీయండి అని గోల చేస్తాడు. కనుక అలాగే యేసుక్రీస్తునందు మనము యేసు నామములో ఆయన రక్షణ అంగీకరించినప్పుడు, యేసు నామాన్ని మనం ఎప్పుడైతే రక్షణ అంగీకరించున్నామో అప్పుడే మన భారములన్నీ కూడా మనకు తెలుస్తాయి, మనము ఎలాంటి వారమో మనకు తెలుస్తుంది. యేసుక్రీస్తు సమస్త మానవుల కొరకు సిలువ త్యాగము ద్వారా ఆయన సమస్త మానవులను ఆ సిలువ ద్వారా మన భారాలను భరించి, మన వ్యాధులు శోధనలన్నీ ఆయన భరించి ఈరోజు మనకు సమాధానాన్ని ఇచ్చేళ్ళాడు. కనుక ఆయన సంతకి వచ్చినప్పుడు మనం ఏమిటో చెప్పండి, తేలిక చేయబడతాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
మొదటి వచనములో దేవుని లేఖనం మీరు అపరాధముల చేతను పాపముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించెను క్రీస్తుతో కూడా ఆయన మిమ్ములను బ్రతికించెను బ్రతికించాడంట. అక్కడ ఏమంటున్నారు చెప్పండి, మీ అపరాధముల చేతను అపరాధముల చేత దోషముల చేత సచ్చిన వారై ఉండగా సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా మరలా బ్రతికించాడండి. క్రీస్తుతో కూడా మిమ్మలను బ్రతికించాడు. కనుక ఇప్పుడు మీ భారాలు ఏమిటో మీకు తెలుస్తాయి. మీరు చేసే ప్రతి పని, అబద్ధాలు, మోసాలు ఏవేవి చేస్తున్నారో వాటన్నిటి విషయాలు మీకు తెలుస్తాయి. క్రీస్తుని ఎప్పుడైతే మీరు అంగీకరించున్నారో ఆయన లోకానికి రక్షకుడుగా సమస్త పాపముల కొరకు సిలువలో మరణించి భారాలను ఆయన భరించి జీవాన్ని మీకు ఇచ్చి ఉన్నాడు. కనుక ఆ జీవము మీలోనికి రాగానే మీకేం తెలుస్తుంది చెప్పండి, పాప భారాల యొక్క భారము ఏమిటో తెలుస్తుంది. అప్పటి వరకు మీకు పాప భారాలు తెలియదు. ఎందుకంటే లోకము నడుస్తుంది, మనం వెళుతున్నాం. అట్లాగే లోకంలో అందరూ ధనాపేక్ష గురించి ఏ రీతిగా పరిగెడుతున్నారో మనము వెళుతున్నాం. కనుక ఈ లోక పోకడలో మనం వెళుతున్నాం. కనుక ఇది భారాలని ఎవరికీ తెలియదు. కనుక యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా ఎప్పుడైతే నీవు అంగీకరించున్నావో ఆ భారము ఏమిటో నీకు తెలుస్తుంది. కనుక ఈ భారాల నుంచి మీరు విడుదల పొందండి. సమస్త పాప భారము మోయేసు చూడండి, మత్తయి సువార్త ఆయన ఏమన్నారు చెప్పండి, 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు మీరు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను, నేను సాత్వికుడను, మనసు గలవాడను, దీన మనస్సు కలవాడను, కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద మీరు ఇప్పుడు నేర్చుకొనండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకు. ఏలయనగా నా కాడి సులువుగాను భారము తేలికగా ఉన్నది. కనుక అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను, మీకు విశ్రాంతినిస్తాను. కనుక నా ఆయన అంటున్నాడు, ఇదిగో నా కాడి ఎంతో మీకు తేలికగా ఉంటుందంట. దేవుని కాడి, దేవుని మాట, యేసు ప్రభు యొక్క మాటను బట్టి నీవు జీవిస్తే, ఆ మాటను బట్టి నీ ప్రవర్తన మార్చుకుంటే ఆ కాడి రాను నీ జీవితానికి ఎంతో తేలిగ్గా ఉంటుంది. ఎవడైనను యేసుక్రీస్తును ఎమ్మడించిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి. కనుక మీ భారాలను దేవుడు అంటున్నాడు, మీ పాప భారాలను ఎత్తుకుని, ఎందుకు యేసు ప్రభు వారు అంటున్నాడు, మీ సిలువను ఎత్తుకుని మీరు నన్ను వెంబడించండి. కనుక మీ భారాలు వేరే వారు ఎవరు మోయరు. కనుక యేసు ప్రభు వారు అంటున్నాడు, నా మాటే మీకు సిలువై ఉన్నది. కనుక నీతి మార్గంలో మీరు నడుస్తానికి ప్రయత్నం చేస్తే ఈ లోకంలో అనేక శ్రమలు వస్తాయి. అలాగే బంధుమిత్రులు, స్నేహితులు, అలాగే లోక శ్రమలు, అనేకమైన శ్రమలు వస్తాయి. కానీ వాటన్నిటిని కూడా మీరు నా మాటను బట్టి మీరు నడిస్తే మీకు ఎంతో మేలు, నెమ్మది కలుగుతున్నది అంటున్నాడు. అలాగే చూడండి, 1 పేతురు 4:7 అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థత బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు నిక్కుటమైన ప్రేమ కలిగిన వారై ఉండండి. సణుగుకొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయండి. దేవుని యొక్క నానా విధమైన కృప
భవిష్యమై మంచి గృహ నిర్వాహకులై ఉండి మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనినొకడు ఉపచారము చేయుడి ఒకడు ఉపచారము మీరు చేయుడి చేయుండి దేవుడు ఏమంటున్నారు చెప్పండి అన్నిటి అంతము సమీపమై ఉన్నది సమీపమై ఉన్నది భయంకరమైన పరిస్థితులను మనం చూస్తున్నాం ఈ రోజు ఎక్కడ చూసినా ఎందుకంటే దేవుడు అనేక విషయాలు ఆయన లేఖనముల ద్వారా తెలియపరుస్తున్నాడు ఆయన రాకడ చూసినా తెలియపరుస్తున్నాడు భూకంపాలు తుఫానులు భయంకరమైన మనుషులు అవినీతి అక్రమాలతో తిరుగుబాటు చేస్తూ వారికి ఇష్టమైన మార్గాలలో నడుస్తూ దేవుని మార్గాలన్నిటినీ కూడా వారు తోసివేస్తూ ఉన్నారు కనుక దేవుడు అంటున్నాడు ఆయన రాకడలో మనుష్యులు స్వార్థప్రియులు కనుక వారేం చేస్తారు చెప్పండి ధనాపేక్ష గురించి భయంకరమైన చేయరాని కార్యాలు చేయుట కొరకు తమ సుఖ అనుభవం కొరకు అనేకమైన పనులు చేయటానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు కనుక దేవుని రాకడ సూచనలు కనపడుతున్నాయి కనుక ఆయన చెప్తున్నాడు ఆయన దినాలలో ఇవన్నీ జరగవలసి ఉన్నాయి అన్నిటి అంతము సమీపించి ఉన్నది కనుక మీరు స్వస్థత బుద్ధి గలవారై మెలకువగా ఉండి ప్రార్థనలు చేయండి ప్రార్థనలు చేయండి అన్నిటి అంతము సమీపించుస్తున్నది దేవుని రాకడ సూచనలు స్వస్థంగా కనపడుతున్నాయి కనుక మీ ప్రేమ ఎలా ఉండాలి చెప్పండి ఇక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు నికటమైన ప్రేమ గలవారై ఉండండి దేవుడేమంటున్నారు చెప్పండి అక్కడ అన్నిటి అంతము సమీపించి ఉన్నది దేవుడు మన ఎడల చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆయన అంటున్నాడు ఆయన మీకు కృపావరము పొందిన కొలది ఒకని ఎడల ఒకడు మీరు ఉపచారము చేయండి దేవుడు మీకు కృపావరాలను ఇచ్చాడు మీ తలంతులను అధికముగా చేశాడు కనుక దేవుడు చేసిన మేళ్లను బట్టి మీరు దేవుని ఎడల ఏ రీతిగా కృప పొంది ఉన్నారో కృపావరములను బట్టి ప్రతివాడు కూడా మీరు అన్ని విషయాలలో ఎలా ఉండాలి చెప్పండి ఏమన్నారు చెప్పండి అన్నిటి విషయంలో ఒకరిని ఎడల ఒకడు మీరు ఉపచారము చేయండి దేవుడు మన ఎడల మీరు ఒకరిని ఎడల మీరు ఒకరు ప్రేమ కలిగిన వారిగా ఉండండి దేవుడు అన్ని విషయాల్లో ఒకరికొకరు పోట్లాడుకోమని చెప్పటల ఒకరికొకరు సమాధానము కలిగి ఉండండి మీ ప్రేమ అనేక పాపములను కప్పును గనక ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై వీరు ఉండండి సనగకండి కనుక అన్నిటిలో పౌరుషము కలిగిన వారిగా ఉండండి మీరు చేసే ప్రతి కార్యము ప్రేమతో చేయండి కానీ సనగకండి కనుక చూడండి 1 సమయాలు 12:24 ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఎంతో అవశ్యకము మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజులను ఏమవుతున్నారు చెప్పండి నాశన మగుదురు అంట అది భయంకరమైన పరిస్థితి దేవుడు అంటున్నాడు దేవుడు మీకు ఎట్టి కార్యములు చేసెను మీ ఎడల మీ దేవుడు ఎన్ని కార్యాలు మీకు చేసి ఉన్నాడు కనుక మీరు అది తలంచుకుని దేవుడు అంటున్నాడు ఆయన యందు మీరు భయభక్తులు కలిగి నిష్కపటులై ఉండండి ఒకని ఎడల ఒకడు పూర్ణ మనస్సు కలిగి ఉండండి కనుక దేవుడు మీకు ఎట్టి కార్యములు చేశాడు ఏ రీతిగా క్షమించాడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి మార్చాడు ఈరోజు సజీవుడిగా నిలబెట్టినందుకు కనుక దేవుని ఎడల మీరు ఎలా ఉండాలి చెప్పండి భయభక్తులు కలిగి నిష్కపటులై ఆయనను మీరు సేవించుట ఎంతో మంచిది దేవుడు మనకు చేసిన ప్రతి విషయంలో మన హృదయము యథార్థతగా దేవుని సన్నిధిలో మనము కనపడి
ఆయనను ఆరాధించే విషయంలో భయభక్తులు కలిగి మనం ఆరాధించినప్పుడు తప్పకుండా దేవుని శక్తిని మనము చూడగలుగుతాం. కనుక దేవుడు అన్ని విషయాల్లో చూడండి, 1 కొరింథీ 16:13 ఆయన ఏమంటున్నారు చెప్పండి, మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ఇది ఆత్మీయ తండ్రి యొక్క మాట. ఎప్పుడు ఆయన మాట్లాడుతుండేవారు మన ఆత్మీయ తండ్రి గారు, ఎప్పుడు కూడా ఏమనేవారు చెప్పండి, పౌరుషము కలిగిన వారిగా ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేయు కార్యములు, మీరు చేసే ప్రతి పని దేవునికి కానుక ఇవ్వండి, ప్రార్థన చేయండి, తోటి సహోదరులకు సహాయం చేయండి, ఏది చేసినా మీరు ఎలా చేయాలి చెప్పండి, ప్రేమతో చేయండి. ప్రేమ లేకుండా ఏది మీరు సాధించలేరు. దేవుడు మిమ్మల్ని కూడా క్షమించడు, దేవుడు మిమ్మల్ని కూడా క్షమించడు. కనుక పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేయు కార్యములు ప్రేమతో చేయండి. ప్రేమతో చేయండి, పౌరుషం ఉండాలి. దేనిలో చెప్పండి, భక్తి తాత్పర్యములో పౌరుషం ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. దేనిలో చెప్పండి, పాపములో మనం పడకుండా, పాప జీవితంలో ఏ రీతిగా జారి పడిపోతున్నామో, ఏ రీతిగా నోటి మాటల్లోనా స్నేహాలలోనా మనం చేసే ప్రతి పనిలో ఏ రీతిగా జారి పడుతున్నామో, మీరు మెలకువ కలిగి ఉండండి. కనుక మెలకువ కలిగి ఉండండి. కనుక చూడండి, యోహాను సువార్త 8:35 పాపమునకు దాసుడైన వాడు పాపమునకు ఏమైనాడు చెప్పండి, దాసుడు ఎల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడును నివాసము చేయును. 8:30 అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని యేసు ప్రభువారు ఏమన్నారు చెప్పండి, పాపము చేయు ప్రతివాడు, పాపము చేసే ప్రతి ఒక్కరు దేవుని మాటను వినకుండా వారి సొంత అభిప్రాయాలతో సొంత జ్ఞానముతో నడుచుకునేవారు, వారు ఎలా దేనికి దాసులుగా ఉన్నారు చెప్పండి, పాపానికే దాసులుగా ఉన్నారు. దేవుని మాట వారు వినరు. ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎన్ని శ్రమలు వచ్చినా వారి పద్ధతి ఏమాత్రము కూడా మారదు. కనుక దేవుడు అంటున్నాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకే దాసుడుగా ఉన్నాడంట. వాడు విడిపించబడలేడు. యేసు ప్రభు ఒక్కడే ఆ పాపము నుంచి విడిపించేవాడు. కనుక యేసు ప్రభు ఒక్కడే ఆయనను క్షమించేవాడు. కనుక దేవుడు అన్ని విషయాలలో పాపమును జయించాలి అంటే మీకు శక్తి లేదు. కనుక దేవుడు అంటున్నాడు, అన్ని విషయాల్లో మీరు ఏం చేయాలి చెప్పండి, పాపమునకు దాసుడైన వాడు పాపమునకే దాసుడయ్యున్నాడు. ఎప్పుడు నిత్యము తన స్వభావాన్ని మార్చుకునేవాడు. ఎన్ని మేళ్ళు జరిగినా, ఎన్ని కార్యాలు జరిగినా అతని జీవితంలో మార్పు లేనివాడు. అతను ఎలా ఉన్నాడు చెప్పండి, పాపానికే దాసుడుగా ఉన్నాడు. దేవుడు ఎంత అతనిని బ్రతిమిలాడి ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా, అతని జీవితంలో మరలా జీవితాన్ని కలగ చేసినా, అతని జీవితం మార్చుకుంటాడని ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారనివాడు ఎలా ఉన్నాడు చెప్పండి, పాపమునకే దాసుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అట్టివారి విషయంలో 1 కొరింథీ 6:9 సహోదరులారా చూడండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము కలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోషుకును వారైనను దేవుని రాజ్యమునకు వారు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉండిరి కాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు కడగబడి
పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా మీరు తీర్చబడి ఉన్నారు. పాపమునకు దాసులైన మిమ్ములను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? పాపాలు ఎలా ఉన్నాయి చెప్పండి? దొంగలు, ద్రోహులు, అన్యాయస్తులు, దోసుకునేవారు, వారందరూ కూడా పాపములో జీవించేవారు, వారందరూ దేవుని రాజ్యమునకు వారు వారసులు కానేరని మీకు తెలియదా? సహోదర ప్రేమ నిలకడగా ఉండనివ్వండి అంటున్నాడు అక్కడ. అయితే మీరు అన్యాయము చేయిస్తున్నారు, అపహసించుస్తున్నారు మీ సహోదరునికి. ఇలాగూ చేయిస్తున్నారు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి. జారులైనను, విగ్రహారాధికులైనను, ఏబిశారులైనను, ఆడంగితనము కలవారైనను, పురుష సమయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, ఏబిశారులైనను, ద్రోసుకును వారైనను దేవుని రాజ్యమునకు వారు వారసులు కానేరరు. అట్టివారు పాపములో జీవించేవారు, అట్టివారందరినీ కూడా పాపానికి దాసులైన వారిని యేసు ప్రభు విడిపించటానికి లోకానికి వచ్చాడు. ఎందుకు సిలువ శాగము చేశాడు అంటే, ఎందుకు సిలువ శాగము ఆయన చేసి ఉన్నాడు అంటే, ఇట్లాంటి వారందరినీ కూడా ఆ పాపములో నుండి వారు బయటికి రాలేరని, వారిని కాపాడుట కొరకు అలాంటి వారందరి కూడా ఏం చేశారు చెప్పండి? ఆయన రక్తములో కడగబడి నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అట్టి వారందరినీ కూడా ఆయన కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసి ఉన్నాడు. కనుక ఈ లోకములో ఆయన పాపులను జీవించే వారిని పాపానికి విడిచిపెట్టకుండా, నా బిడ్డలారా తిరిగి రండి, తిరిగి రండి, దేవుడు మీకు ఎట్టి కార్యములు చేశానో, ఎంత గొప్ప ఆయుష్ మీకు ఇచ్చున్నాడో, మీకు ఎంత యవ్వన కాలం ఇచ్చాడో, ఎందుకు ఇంత వృద్ధాప్యములో కూడా దేవుడు మిమ్మలను కాపాడుతున్నాడు అంటే, ఆ ముసలమ్మ ముచ్చట్ల వైపు పరిగెట్టకుండా తిరిగి మీరు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడంట. కనుక దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూడండి. ఎంత ప్రేమ ఆయన మన మీద చూపిస్తున్నాడో, కనుక దేవుడు మన ఎడల చూపించిన ఆదరణ ఎంతో గొప్పది. అట్టి వారందరికీ ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఈ లోకములో జీవించటానికి ఆయన నీ పాపములు దోషములను కొట్టివేసి నిన్ను మరలా పరిశుద్ధునిగా చేయాలి అని, ఒక సంటి బిడ్డ వలె మరలా నీకు దేవుడు తప్పటడుగులు వేసి ఏ రీతిగా ఆయన కీర్తిని గణపరుస్తూ ఆయన గుణ అతిశయములను ఏ రీతిగా నీవు నేర్చుకుని ఆయనను ఆరాధించే వ్యక్తిగా ఉండాలో సమస్తము ఆయన నీకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఒక స్త్రీ ఏం చేస్తుంది చెప్పండి? 1 రాజులు 17 అధ్యాయములో ఆమె ఒక నీతిమంతురాలుగా ఉండి తన బిడ్డల కొరకు ఏం చేస్తుంది చెప్పండి? తన పోషణ కొరకు ప్రార్థన చేస్తూ ఉందంట. ఒక రాజ్యములో దేశమంతా కూడా ఒక ప్రవర్త వచ్చి ప్రకటన చేశాడు. ఏమని చేశాడు చెప్పండి? 3 సంవత్సరాల వరకు వర్షము మంచైనను పడదు అని ప్రకటించెను, ప్రకటన చేశాడంట. కనుక వర్షాలు లేకపోతే, ఈ భూమి పచ్చదనముగా ఉండకపోతే, ఈ భూమి మీద పశువులు బతకవు, మనుషులు కూడా బ్రతకలేరు. కనుక దేవుని యొక్క కోపము ఆ దేశం మీదకి వచ్చినప్పుడు అక్కడ ప్రవర్త ప్రకటన చేసి ఆయన దేవుని మాటను బట్టి కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా వాక్కు ఆయన దగ్గరకు వెళ్ళిందంట. 1 రాజులు 17 అధ్యాయం 8 వచనం అంతటా యెహోవా వాక్కు ప్రత్యక్షమై సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణపు సంబంధమైన సారెపాతు అను ఊరికి పోయి అచ్చటనే నీ ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక యదవరాలికి
దినానికి నేను సెలవిచ్చి తిని నేను సెలవిచ్చి ఉన్నాను. అంతకతడు లేచి అంతటా అతను లెగిసి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అతడు కట్టెలు ఏరుచుండడు చూసి ఆమెను పిలిచి తాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. తీసుకురమ్మని ఆమెతో చెప్పాను. ఆమె వెళ్లి తేబోవుచుండగా ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. చేతులతో చేసి తీసుకుని రమ్మని చెప్పాను రమ్మని చెప్పాను. అందుకామె దేవుడైన యెహోవా జీవము తోడు రొట్టెలో పట్టెడు పిండి కొంచెము నూనెయు కొంచెము నూనెయను ఉన్నవే గాని నా యొద్ద కొంచెము ఉన్నదే కాని అప్పము ఒకటైనా లేదు అప్పము ఒక్కటైనను లేదు లేదు. నేను సావక ముందు నేను సావకమును పో నేను ఇంటికి పోయి నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును నా బిడ్డకును సిద్ధము చేసుకొని వల్లని సిద్ధము చేసుకొని వల్లని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి నేను పుల్లలు ఏరుటకై నేను ఇత్తటకు వచ్చి నేను వచ్చితనని అప్పుడు ఏలియా అప్పుడు ఏలియా ఆమెతో ఇట్ల నేను తనతో ఇట్ల నేను భయపడవద్దు భయపడవద్దు పోయి పోయి నీవు చెప్పినట్లు చేయము నీవు చెప్పినట్లుగా చేయము. అయితే అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము నా యొద్దకు తీసుకురమ్మని చెప్పాను ఆమెతో చెప్పాడు. ఆయన దేవుని మాటను బట్టి సారేపాతు అనే గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి నేను యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి నేను వెళ్ళా. అయితే ఆ ప్రాంతం ఇదివరకు లాగా కాకపోయినా అవన్నీ ఎలా ఉంటాయంటే శిథిలమైపోయిన ఇళ్ళు పర్వతాలు అలా కనపడుతూ ఉంటాయి. కనుక ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఏలియా చేసిన కార్యము ఏలియా అక్కడ ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించిన స్థలాలన్నీ కూడా చూశాం. కనుక దేవుడు అక్కడ ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా ఇదిగో 3 సంవత్సరాలు ఈ వర్షము పడదని భూమి మీద దేవుని యొక్క నా శాపము ఈ భూమి మీదకి వచ్చింది. కనుక నా శాపాన్ని బట్టి అక్కడ ఒక యదవరాలు దేవుని యందు భయభక్తులు కలిగి నాకు మొరపెడుతూ ఉన్నది. కనుక ఆమె నిమిత్తము నేను నిన్ను అక్కడకు పంపిస్తున్నాను. నీవు వెళ్ళు ఆమెకు పోషణకర్తగా నీవు అక్కడ ఉండు అని చెప్పినప్పుడు ఆ మాటను బట్టి ఏలియా అక్కడికి వెళ్ళగానే ఒక వెదవరాలు అనేక మంది వెదవరాళ్ళు అక్కడ ఉండొచ్చు కానీ ఆయన యందు భయభక్తులు కలిగి దివారాత్రము ప్రార్థన చేసి ఒక వెదవరాలు దగ్గరికి దేవుని వాక్యము అక్కడకు వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆ వెదవరాలు కట్టెలు వేరుకుంటూ ఉంది నీళ్లు తెమ్మని మొదటిగా బ్రతిమిలాడాడు. ఆ తర్వాత మరలా పిలిచి అమ్మ నీ చేతులతో నీకున్న దానిలో మొదటి అప్పాన్ని నీవు తినేదానిలో నాకు ఇవ్వని బ్రతిమిలాడాడు. అలాగేనయ్యా తీసుకొస్తాను కానీ నా పరిస్థితి నీకు నేను తెలియచేస్తున్నాను. నా బిడ్డకు కూడా నాకు కూడా సాలని అంత పిండి ఉన్నది. కనుక ఈరోజు నేను దానిలో మీరు చెప్పినట్లుగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కనుక మీరు చెప్పింది నేను చేస్తానని చెప్పి ఆమె హృదయపూర్వకంగా వెళ్ళి అప్పము చేయటం ప్రారంభించింది. చేసినప్పుడు తొట్టిలో పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.